61వ కీర్తన 4వ చరణాన్ని మనం చూచినట్లయితే, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఏమిటి ధ్వజము అంటే, ప్రేమను ధ్వజముగా ఆయన ఎత్తి ఉన్నాడు. ప్రభువు ప్రేమమయుడైనటువంటి దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమమయుడైనటువంటి దేవుడు. కనుక ఆయన తన ప్రేమను మన మీద ధ్వజముగా ఎత్తాడు. దేవుని నామమును స్తోత్రం కలనుగాక. ఆయన ప్రేమను మన ఎడల ధ్వజముగా ఎత్తడు కనుకనే ఈరోజు మనం ఈ రీతిగా ఉండగలిగాం. ప్రిలారా, నీవు నేను సజీవంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన ప్రేమ, దయా సంకల్పం. కనుక ఆయన ప్రేమను మన మీద ధ్వజముగా ఎత్తాడు. ఆ ప్రేమను ధ్వజముగా ఎత్తాడు కనుకనే మన పాపములన్నిటినీ కప్పబడినాయి. ఆ ప్రేమ మాత్రమే కనబడుతూ ఉంది. ఆయన ఎంత కృప కలిగినటువంటి వాడు, ఆయన ఎంత దయ కలిగినటువంటి వాడు. ఆయన మనం ఉండవలసిన స్థానాన్ని ఆయన భరించి మనకు ఆయన ప్రేమను చూపించాడు. ప్రేమను ధ్వజముగా మనకి ఇచ్చినటువంటి ప్రభు ఎంత ఉన్నతమైనటువంటి, సత్యము నిమిత్తం మనం సత్యవంతుడైనటువంటి ప్రభు కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేమ అనేటువంటి ధ్వజాన్ని మన మీద ఎత్తినటువంటిది. ప్రభువా, నీవు నా పక్షంగా చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తుతులని ప్రభువును ఆరాధించగలుగుతున్నామా?